వెల్కమ్ టు మనీ మంథన్ టీవీ. నేను మీ ధనలక్ష్మి. ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించాలంటే ఎన్ని మార్గాలు ఉన్నాయి? ఆధ్యాత్మికమైనటువంటి జీవితం జీవించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఆధ్యాత్మికత జీవితంలోని మరి ఒక చక్కని అనుభూతి, మంచి వర్తమానం, మంచి సందేశం. ఆధ్యాత్మికమైనటువంటి జీవితం కలిగి ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం కొంతమందిని చూస్తూనే ఉన్నాము. టోటల్గా వాళ్ళు అసలు జీవన విధానం అనేది చాలా వేరుగా ఉంటుంది. వాళ్ళ మాట్లాడేటటువంటి మాటలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అసలు చెప్పాలి అంటే వాళ్ళే చాలా మరి ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటారు. అలాంటి ప్రత్యేకతని మనం కొంతమందిలో చూస్తూ ఉంటాము. అలాంటప్పుడు వాళ్ళని మనము ఆదర్శంగా తీసుకోవాలి. ఆదర్శంగా తీసుకోవాలంటే మనం ఏం చేయాలి? మనం చేయాల్సినటువంటి పనులు దైవానికి మరి ఆధ్యాత్మికానికి సంబంధించినటువంటి పుస్తకాలు ఇప్పుడు మార్కెట్లో మరి మహామహా మేధావులు, ఆధ్యాత్మికవేత్తలు రాసినటువంటి పుస్తకాలు మనకు ఎన్నో దొరుకుతూ ఉన్నాయి. అలా దొరికిన వాటిల్లో మనము అది మంచిది కాదు, ఇది మంచిది అని చెప్పడానికి లేదు. ఆధ్యాత్మికానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మికవేత్తలు రాసినటువంటి ప్రతి పుస్తకము మనకి ఆణిముత్యమే, 916 బంగారమే. ఆ పుస్తకాలు మనకు దొరికినాయి అంటే ఆ మహానుభావులు మరి వాళ్ళ యొక్క మెదడుకి ఎంతో పదును పెట్టి రాసినటువంటి ప్రతి అక్షరం కూడా మనకి ఆణిముత్యం. ప్రతి ఒక్క అక్షరం కూడా మనకి డైమండ్, కోహినూరు డైమండ్. అక్షరాలు అనేవి చాలా విలువైనవి. అందులో ఆధ్యాత్మికతకు సంబంధించిన అక్షరాలు ఇంకా విలువైనవి. ఆ యొక్క విలువైన అక్షరాలు మనకి మరి పుస్తక రూపంలో మనకు దొరుకుతున్నాయని అంటే మనం చాలా అదృష్టవంతులని. అలాంటి పుస్తకాలని మనం కొనుక్కొని మనము మరి మన అవసరాలకి, మన ఖర్చులు మరి ఎన్నో విధంగా అవసరం ఉన్నా లేకపోయినా ఖర్చు పెడుతూ ఉంటాము. అదే ఆధ్యాత్మికమైనటువంటి పుస్తకాన్ని కొనడానికి మనం చాలామందిని కూడా ఆలోచిస్తూ ఉంటాము. ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతూ ఉంటే మనలోని జ్ఞానము, తెలివి, మరి మంచి బుద్ధి, మంచి మనస్సు మరి అన్నీ కలిగి ఉంటాయి అందులో. అలా కలిగి ఉండటంలో మనకి చాలా మనకు తెలియకుండానే మనలో మనము ఆధ్యాత్మికంలో మమేకమవుతూ ఉంటాము. చాలా సంతోషంగాను చాలా ఆనందంగాను ఉంటూ ఉంటాము. ఆ పుస్తకాలు చదవడం వలన, ఆధ్యాత్మికానికి సంబంధించిన పుస్తకాలు చదవడం వలన మనలో జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మంచి తెలివి, జ్ఞానము, అన్నీ మరి సుగుణాలు కూడా మనలో ఉంటాయి. సుగుణాలు అంటే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మన మాట దగ్గర నుంచి మరి మన వేష భాషలు అన్నీ కూడా మొత్తము మారిపోతూ ఉంటాయి. అలా మారిపోతున్నప్పుడు మన జీవిత విధానం ఎంత చూడడానికి ఎంత ఆనందంగాను సంతోషంగాను మరి ఎంతో పరిమళ సువాసనలు వెదజల్లేటటువంటి మనస్సు. పరిమళ సువాసనలు వెదజల్లాలి అంటే మనం మార్కెట్లో దొరికే పర్ఫ్యూమ్స్ని కొనుక్కొని మనము మరి యూజ్ చేయక్కర్లేదు. మన మాటలే మరి పరిమళ సువాసనలు వెదజల్లే పరిమళాలు. అలాంటి మాటలు మన నోట్లో నుంచి రావాలి అంటే మరి ఆధ్యాత్మికత, ఆధ్యాత్మికమైన ఉన్నటువంటి అలవాట్లు, మరి మనం చదివేటటువంటి పుస్తకాల్లో రాసినటువంటి మాటలు, అలాంటి మాటలు మనం వింటూ ఉంటే మన జీవితము పరమానంద భరితంగా సాగిపోతూ ఉంటుంది. చాలామంది అంటూ ఉంటారు, ఏం ఆధ్యాత్మికత అండి అని అంటారు. ఒక్కసారి మనము ఆధ్యాత్మికత వైపు మన అడుగులు వేసి చూస్తే మరి అందులోనున్నటువంటి పరమానందమైనటువంటి అనుభూతి మనకి కలుగుతూ ఉంటుంది. జీవితంలో మరి ప్రతిదాన్ని ఆస్వాదిస్తూ ఉండాలి. అలా ఆస్వాదించటంలో మరి మొట్టమొదట ఉండేటటువంటి భావం ఏదైనా ఉంది అంటే అది ఆధ్యాత్మికత. ఒక ఆధ్యాత్మికకే అది సాధ్యమవుతుంది. మనము ఆధ్యాత్మికమైనటువంటి జీవితం జీవించటం వల్ల మనలోని భయము, కోపము, అహంకారము, గర్వము, కుళ్ళు, అసూయ, ఈర్ష ఇవన్నీ కూడా మనలో ఉండకుండగా అవి పారిపోతాయన్నమాట. అవి మన దగ్గరకు రావటానికి కూడా మనల్ని చూసి భయపడుతూ ఉంటాయి. అలా అవి ఆ లక్షణాలు మనల్ని చూసి భయపడటానికి గల కారణాలు మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి లక్షణాలు, ఆధ్యాత్మికమైనటువంటి మన జీవితం, మరి మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మికత మనల్ని చూసేటటువంటి వ్యక్తులకి మరి మాదిరికరంగా ఉండాలి. వాళ్ళకి మనం ఆదర్శంగా ఉండాలి. ఇలా ఆధ్యాత్మికమైనటువంటి జీవితం గురించి చెప్పుకుంటూ పోతే అసలు చెప్పుకుంటూ పోయినా లేదా రాస్తూ ఉన్నా అసలు గ్రంథాలు సరిపోవు.
అంటే సరిపోవు అని అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా ఆధ్యాత్మికం కలిగి ఉంటే జీవితం ఎలా ఉంటుందో మనకి కనిపిస్తూనే ఉంటుంది. అలా కనిపిస్తూ ఉన్నప్పుడు మనం చూస్తూ ఉంటాం ఎంతోమందిని ఆధ్యాత్మికమైనటువంటి జీవితం జీవించినటువంటి వాళ్ళని చూస్తే వాళ్ళకి ఏ చికాకులు ఉండవు, ఏ చింతలు ఉండవు. వాళ్ళని మనం అడుగుతూ ఉంటాము, మీరు ఇంత సంతోషంగా ఇంత ఆనందంగా మరి ఉండటానికి గల కారణాలను అడుగుతాము. వాళ్ళకి ఏ కోరికలు ఉంటాయో లేదో మరి మనకు తెలియదు, కానీ వాళ్ళు మరి చాలా ప్రశాంతంగా కనిపిస్తారు, చాలా కూల్గా ఉంటారు. వాళ్ళు మాట్లాడే మాటల దగ్గర నుంచి మరి వాళ్ళు నడుస్తున్నా కానీ, మనతో మాట్లాడుతున్నా కానీ, వాళ్ళు మన పక్కన కూర్చున్నా కానీ ఏదో తెలియనటువంటి మరి చల్లని వాతావరణం ప్రశాంతంగా మరి అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అలా ఉండటానికి గల కారణాలు ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికంగా మరి ఎంతోమంది కోటీశ్వరులు ఉన్నారు. ఆధ్యాత్మికంగా కోటీశ్వరులు అంటే ఈర్ష, అసూయ, మరి అహంకారము, గర్వము, కోపం లేని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆధ్యాత్మికమైనటువంటి కోటీశ్వరులు. అవన్నిటిని వాళ్ళు జయించారు, జయించారు కాబట్టి వాళ్ళు ఆధ్యాత్మికంగా మరి ఎంతో మరి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు. మరి ఇంకొకళ్ళకి మరి ఆదర్శకరంగా కూడా ఉన్నారు. అలా ఆదర్శకరంగా ఉన్నటువంటి వాళ్ళని మరి మనం వాళ్ళ యొక్క జీవిత చరిత్రలు చదివినట్లయితే వాళ్ళు ప్రతిదీ మరి ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా సమయ పాలన చాలా చక్కగా వాళ్ళు మరి వాళ్ళు యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఆ సమయ పాలన ఏ టైంలో ఏది చేయాలి, ఏది చేయకూడదు అనేది కూడా వాళ్ళకి ముందే వాళ్ళు మరి అలవాటు పడుతూ ఉంటారు. అలాంటి వాతావరణానికి అలవాటు పడినప్పుడు కంపల్సరిగా మరి మనసు ప్రశాంతంగా ఉంటుంది. మరి గర్వం తాలూకా ఛాయలు కనిపించవు, కోపము అక్కడ ఉండదు, మరి అక్కడ శాంతమే కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ప్రశాంతత ఉంది కాబట్టి. ఎక్కడైతే ప్రశాంతత ఉంటుందో మరి అక్కడ సంతోషాలకి మరి ప్రశాంతతకి నిలయంగా ఉంటుంది. అందుకే వాళ్ళు ఈర్షని, అసూయని, కుళ్ళుని, మరి సమస్తమైనటువంటి చెడు కలిగించేటటువంటి ప్రతి ఒక్క మాటని మరి ప్రతి ఒక్క పరిస్థితులను కూడా వాళ్ళు జయించగలిగారు. అలా జయించగలగాలి అంటే మరి చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మికమైన జీవితం గురించి కూడా మనం తెలుసుకోవటం మరి మనందరికీ ఎంతైనా అవసరం. ఆధ్యాత్మికంగా ఉండటం వలన మనకి కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. చాలా ఉపయోగాలు అంటే ఆర్థికంగా మనం చాలా బాగుంటాము, ఒక ప్రణాళిక కలిగి ఉంటాము. అందుకని ప్రతి ఒక్కళ్ళకు కూడా మరి మనము ఆధ్యాత్మికంలో ఉంటూ మరి మన జీవితాన్ని ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకువెళ్ళి మనము కూడా మరి వాళ్ళలాగే మరి కొందరు కాకపోయినా కొందరికైనా కానీ కూడా ఆదర్శంగా నిలవాలి. ఆదర్శంగా నిలవాలి అంటే మరి మన మనసు ప్రశాంతంగా ఉండాలి, మానసిక పరిస్థితి బాగుండాలి, ప్రతి ఒక్క మరి సమస్యను కూడా మరి అవగాహన కలిగి ఉండాలి ఆ సమస్య మీద. అలా ప్రతిదీ అవగాహన కలిగి ఉండాలి, ప్రతి ఒక్క విషయాల్లో మనం శక్తివంతులుగా మనల్ని మనం తీర్చుకోవాలి అని అంటే కంపల్సరిగా మనం అందరం కూడా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలకి, ఆధ్యాత్మికమైనటువంటి మరి మనము మన జీవితంలో కూడా అలవాటు చేసుకోవటం చాలా ఉత్తమం, చాలా మంచిది. అందరికీ నమస్కారం. నేను మీ ధనలక్ష్మి.